हेलो एव्रीवन नेन मे शशिनी इवाल मनम सूपर टेस्टी रेसीपी चूद्दाम रंडी एप्पुडू मीरु चेसे पेरुगु गार्लेना ईसारी ई विधंगा गार्लु चेसि चूडंडी मीकु चाला नच्चुतायी ई पेरुगु गार्लु चेयडानिकि नेनु इक्कड मिनपप्पु यूज चेयट्लेदु पेसरपप्पुतो चेस्तुन्नानु चाला सॉफ्ट गा वस्तायी పెసరపప్పుతో చేశాక ఎంత సాఫ్ట్గా రావాలన్న టెక్నిక్స్ నేను చెప్తాను ఈ రెసిపీలో. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని ఒక 6 గంటలు నానబెట్టుకున్నాను. పొద్దున్న చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోండి. నీరు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి ఉత్తి నానిన పెసరపప్పుని మటుకే. ఈ విధంగా పెసరపప్పుని మొత్తాన్ని నీరు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని నీరు లేకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారా ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకున్నాక ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకో, ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. ఇది గిన్నెలో వేసుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల ఇది పునుగుల్లోని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారా నేను ఇలా కలుపుతున్నాను, ఇలాగ ఒకే డైరెక్షన్లో రైట్ సైడ్ తిప్పుతున్నాను కదా, ఇలాగ ఒకే డైరెక్షన్లో 10 నిమిషాల పాటు చేయాలి. ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. దానివల్ల ఈ పిండిలోని ఎయిర్ ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తాయి మన పునుగులు. అబ్బా నేను ఇంతసేపు తిప్పలేను కలపలేను అనుకున్న వాళ్ళు ఒక 2 నిమిషాలు కలిపి దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ తినే సోడా కలుపుకోండి చాలు. చూసారా నేను 10 నిమిషాలు కంటిన్యూస్గా కలిపాక మన పిండిలో ఎయిర్ బాగా ఫామ్ అయింది. ఇలా వాటర్లో వేసి చెక్ చేస్తే అది పిండి పైకి తేలాలి, అప్పుడు మన బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ నేను 3 కప్పులు నీళ్ళని కొంచెం ఉప్పు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. వేసుకొని ఉప్పు ఇంగువ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వేడివేడి కడాయిలో చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను. మీరు ఒక పునుగు వేసి చూసుకోండి, ఆ పునుగు కానీ గట్టిగా ఉంది అనిపిస్తే 1/4 టీ స్పూను తినే సోడా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కలిపి వేసినట్లయితే తినే సోడా వెయ్యే అవసరం లేదు. ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల నేను ఇంకా ఎక్కువ రెసిపీస్ కొత్తగా పెట్టగలుగుతాను. మీరు ఈ విధంగా ఒకసారి పెసరపప్పుతో పెరుగుగాలు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పుతో చేస్తే గట్టిగా ఉంటాయి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టెక్నిక్తో చేసి చూడండి, ఖచ్చితంగా సాఫ్ట్గా వస్తాయి. మినపగాళ్ళు కన్నా మెత్తగా వస్తాయి. చూసారా మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు వేపుకొని తీసి ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది, ఇంకా మన పునుగులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల మన పెసరపప్పు గార్లు సూపర్ టేస్టీగా వస్తాయి. మీరు పునుగులు అంటారు, మేము గారెలు అంటాము, పెసరు పునుగులు గారెలు అనుకోండి. ఈ విధంగా వేసి చూడండి, పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి. మినపగారెలు బదులు ఎప్పుడు ఇవే వేసుకొని తింటారు మీరు, అంత బాగుంటుంది. ఇంకా చాలా స్పీడ్గా అవుతుంది. కానీ 1 కప్పు పప్పుతోటి మనకి 3 ఆయిల్ పునుగులు వచ్చాయి, అంత ఎక్కువగా వస్తాయి. అది మనం కలిపే విధానం బట్టి పునుగులు కూడా చాలా ఎక్కువ వస్తాయి. 1 కప్పు పప్పు చాలు, 1 ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు. చూసారా పునుగులన్నీ ఇలా వాటర్లో వేసాక 10 నిమిషాలు నానిస్తే చూసారా ఇలాగ బాగా ఉబ్బుతాయి. ఇలా బాగా ఉబ్బిన పునుగుని ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. 1 స్పాంజ్లా తయారైపోతాయి పునుగులు. ఒక్కొక్కటి ఏమి ప్రెస్ చేయవసరం లేదు, 3-4 వేసుకొని చేసుకోండి, చాలా తొందరగానే అయిపోతాయి. చూసారా ఈ విధంగా వాటర్ అంతా వచ్చేయాలి, అలాగని గట్టిగా నొక్కేయకండి, పేస్ట్ అయిపోతాయి. జస్ట్ ఇలాగా అంతే. చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో బయటికి పునుగుల్లో నుంచి. సూపర్ సాఫ్ట్గా పునుగులు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పెరుగు తాలింపు పెట్టుకుందాం, ఎలా పెట్టాలో చూద్దాం రండి.
ఇక్కడ నేను అర కప్పు పెరుగు తీసుకున్నాను, అర లీటర్ పెరుగు తీసుకున్నాను. అందులో ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. అర లీటర్ అంటే 2 కప్పులు పెరుగు. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. నేనైతే కొంచెం సింపుల్గా పెడతాను. ఈ దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు మటుకే వేస్తాను నేను. మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మన ఈ తాలింపుని బాగా వేగాక పెరుగులో వేసి కలిపేసుకోవడమే మనం రెగ్యులర్గా చేసుకునేటట్టే. కానీ ఇక్కడ మన పెరుగు మజ్జిగలా చేయకూడదు. పెరుగుకి మజ్జిగకి మధ్యలో ఉండాలి. మరి పెరుగులా గట్టిగా ఉండకూడదు, మధ్యలో పలుచగా కూడా ఉండకూడదు. చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా నా పునుగులన్నీ ఇలాగ ఒక ప్లేట్లో నీట్గా సర్దుకున్నాను. ఒక కంచెం తీసుకొని అందులో వేసుకోండి. చూసారా ఇలాగ మనం కలుపు తాలింపు పెట్టుకున్న పెరుగంతా ఇలా వేసేసుకోవాలి. మొత్తం అన్ని పునుగులు కవర్ అయ్యేటట్టు నీట్గా వేసుకోండి. వేసుకొని ఎమ్మడ తినేయచ్చు. పోనీ ఒక కావాలంటే 10 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. మినపగారులాగా ఊరాల్సిన పని ఏం లేదు. ఎమ్మట తినేయచ్చు మనము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.